ఏర్పాటు ప్రభుత్వ సేవలు ప్రజలకు దగ్గరమయ్యాయని అలాగే ప్రజలతో మమేకమవుతూ ప్రతి ప్రభుత్వ పథకాన్ని అందరికీ చేరేలా చేస్తున్న సచివాలయ సిబ్బంది సేవలు అభినందనీయమని 66వ వార్డు వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ అభ్యర్థి మహమ్మద్ ఇమ్రాన్ అన్నారు. వార్డులోని ఇందిరా కాలనీ, సీతారాం నగర్, బీసీ రోడ్డు సచివాలయంలో సిబ్బందికి సంక్రాంతి కానుకలు అందజేశారు. సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ కరోనా టైంలో వాలంటీర్లు చాలా కష్టపడి పనిచేశారు, ప్రతి గడప గడప తిరిగారు. ఇదే దృష్టిలో పెట్టుకొని విజయసాయి రెడ్డి గారు లాస్ట్ టైం మనకు స్వీట్ ప్యాకెట్ పంచారు. ఇప్పుడు వాళ్ళందరికీ బట్టలిచ్చి చిరుకానుక ఇవ్వాలనే ఒక ఉద్దేశంతో ప్రగతి భారత్ ఫౌండేషన్ ద్వారా మన వార్డులో మన మహమ్మద్ ఇమ్రాన్ గారి ఆధ్వర్యంలో ఇలా జరగడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సార్ మనకి అందరూ ఎప్పుడు ఎల్లప్పుడూ మనం వాళ్ళని వెంట ఉండి వాళ్ళని అనుసరిస్తూ వాళ్ళ ప్రభుత్వాన్ని మనం గట్టిపరుస్తాం. ఈ వాలంటీర్ వ్యవస్థ అందరూ కూడా మన కరోనా కష్టకాలంలో ప్రతి ఒక్కరూ కరోనాని సైతం భయపడకుండా ప్రతి ఒక్క ఇంటికి కూడా మంచి సర్వీస్ అందించి అదే రకంగా ఈ యొక్క సంక్రాంతి కానుక కింద మన జగన్మోహన్ రెడ్డి గారు సూచనల మేరకు అదేవిధంగా ఇక్కడ మన ఎమ్మెల్యే వర్యులు తిప్పల నాగిరెడ్డి గారు ఆదేశాల మేరకు ప్రగతి ట్రస్ట్ ద్వారా మన విజయసాయి రెడ్డి గారు ఏ విధంగా మన వైజాగ్ని దత్తత తీసుకున్నారో దత్తత తీసుకోవడంలో ప్రతి ఒక్కరూ తన కుటుంబం అని తెలుసుకొని ప్రతి ఒక్కరిని కూడా ఏ ఒక్క ఆపదొచ్చినా నేనున్నానని చెప్పేసి మన విజయసాయి రెడ్డి గారు దృఢ సంకల్పంతో ఈ వైజాగ్ని దత్తత తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ప్రతి సచివాలయంలో కూడా వాలంటీర్ వ్యవస్థ సచివాలయం వ్యవస్థని అభినందిస్తూ అదేవిధంగా మనం సంక్రాంతి కానుక కింద ప్రగతి ఫౌండేషన్ తరఫు నుంచి వీళ్ళందరికీ చిరు కానుక బట్టలు ఇవ్వడం జరుగుతూ ఉంది.